గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథము నుండి 105వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఈ మాటను ధ్యానించుకుందాం. ఇక్కడ భక్తుడు కీర్తనాకారుడు 105వ కీర్తనలో ఈ 19వ వచనంలో ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అతడు అని చెప్తున్నాడు. అతడు ఎవరంటే యోసేపు. ఆది కాండంలో ఉన్న భక్తుడైనటువంటి యోసేపు గురించి చెప్తున్నాడు. యోసేపు 13 సంవత్సరాలు భయంకరమైనటువంటి శిక్షను జైల్లో అనుభవించాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు అనే విషయం మనకు తెలుసు. ఆ ప్రస్తావన రాస్తూ అంటున్నమాట, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో వస్తే దానితో పని అయిపోయింది అనుకోవద్దు. దేవుని వాగ్దానము ఇచ్చి ఆ వాగ్దానం నెరవేరు వరకు ఆ దేవుని వాక్కు మనను పరిశోధించుచుండెను, లేక పరీక్షించుచుండెను, లేక పరిశీలించుచుండెను. దేవుని వాగ్దానము, ఆ వాగ్దాన నెరవేర్పు, ఈ రెండింటి మధ్యలో ఏముంటుందో తెలుసా? గాడ్స్ ప్రామిస్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఈ రెండింటి మధ్యలో ఏముంటుందంటే గాడ్స్ టెస్ట్, దేవుని యొక్క పరీక్ష, లేక గాడ్స్ డిసిప్లిన్, దేవుడి యొక్క క్రమశిక్షణ. దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు, దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతాడు, దేవుడు మనలను ఆయన వాగ్దానాన్ని మనము అనుభవించక ముందు ఆయనకి ప్రీతికరమైన రూపంలోనికి మనల్ని ప్యూరిఫై చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎలా చేస్తాడని భక్తుడు అంటాడండి, చూడండి కీర్తనాకారుడు 66వ కీర్తన 10వ వచనంలో అంటారు, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. వెండిని బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారో ఆ విధంగా మమ్మలను శుద్ధి చేసి ఉన్నావు. వెండిని బంగారాన్ని శుద్ధి చేసే ప్రాసెస్, చక్కగా చల్లటి నీళ్ళతో కడిగి శుద్ధి చేస్తారా లేకపోతే హార్డ్ ప్రాసెసా? కాల్చి పాడేస్తారు. కాల్చిన తర్వాతే దాన్ని చల్లనీళ్ళలో వేసి దాన్ని శుద్ధి చేస్తారు. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడు, గాడ్ మనలను ఎన్నుకుని ఆయన వాగ్దానముతో మనల్ని పిలుచుకున్న తర్వాత ఆయన మనకిస్తున్న ఆశీర్వాదము, మహిమ, ఘనత, దీవెనలకు ముందు ఖచ్చితంగా మనల్ని ప్యూరిఫై చేస్తాడు. ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆల్వేస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. ఏదన్నా వాటర్ని ప్యూరిఫై చేయాలని ఏం చేయాలన్నా చాలా ఇరుకైన మార్గంలో నుండి వెళ్ళే ప్రాసెస్ అది. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని ఇరుకైన మార్గాలు, కొన్ని కష్టాలతో కూడిన మార్గాలతో వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేరే ముందు ఆయన వాగ్దానము నన్ను పరిశీలన చేయుచున్నది, నన్ను పరీక్ష చేయుచున్నది, నన్ను పవిత్రపరుస్తున్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. బూదిగంతముల ముందే, బూదిగంతాలు స్థాపించక ముందే, అలా ఎంటైర్ క్రియేషన్ని దేవుడు సృష్టించక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే మనం పుట్టి పెరిగిన తర్వాత దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎవరిని నిర్ణయిస్తాడో వారిని పిలుచుకుంటాడు, వారికి ఆ వాగ్దానాన్ని ఇస్తాడు. అయితే ఆ వాగ్దానం దేనికట? వారిని మహిమపరచడానికి, వారిని ఉన్నతమైన స్థితికి హెచ్చించడానికి. అయితే ఆయన పిలుచుకున్న సమయం మొదలుకొని వారిని మహిమపరిచే సమయం లోపు మధ్యలో ఉన్న ప్రాసెస్ ఏంటట? వారిని నీతిమంతులుగా తీర్చను. ఇది ఏ లాంగ్ ప్రాసెస్, ఏ డిఫికల్ట్ ప్రాసెస్. మన జీవితంలో మనం అనుకున్నంత సులువైన ప్రాసెస్ అయితే కాదు. నీతిమంతులుగా తీర్చిదిద్దుట అంటే శోధన గుండా, శ్రమల గుండా, రకరకాల పరీక్షల నుండి మనను పంపుతూ దేవుడు మనను నీతిమంతులుగా మారుస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి యోసేపు గురించి చెప్పబడిన వాక్యంలో యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. గొప్ప వాగ్దానం ఉంది,
చిన్నప్పటి నుండే యోసేపుకి దేవుడు అద్భుతమైన వాగ్దానాలు చెప్పేశాడు. నీ తల్లి, నీ తండ్రి, నీ యొక్క తోబుట్టులు అందరూ ఇద్దరు సాగిలి పడతారయ్యా, నువ్వు అంత గొప్పవాడు అయిపోతావు అని వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆయనకి ఎదురైన అన్ని శ్రమలే, ఆయనకి ఎదురైన అన్ని కష్టాలే. ఏమండి వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు దానికని భిన్నంగా జరుగుతున్నాయి. ఏంటండి అలాగే జరుగుతాయి, ఎందుకంటే నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దే ప్రాసెస్లో. నేను ఆల్రెడీ నీతిమంతునిగానే ఉన్నానండి అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడున్నావు నీతిమంతునిగా? శోధన రాకముందు. ఎప్పుడున్నావు నీతిమంతునిగా? అన్ని సమకూడి ఉన్నప్పుడు. కానీ టెంప్టేషన్ ఉన్నప్పుడు, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్, కష్టాలు, నష్టాలు, ఆకలి, బాధలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు నీతిగా ఉన్నావా? ఉంటావో లేదో దేవుడు ఒకసారి మరలా నిన్ను వాటి నుండి పంపుతూ అప్పుడు ఆయన మహిమలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకుని కంగారు పడకుండా, ఏమాత్రము కుమిలిపోకుండా, విశ్వాసముతో, నిరీక్షణతో, మన విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు తన వాక్యమును మన పట్ల నెరవేర్చి ఆయన నీతిమంతులుగా మనం తీర్చిదిద్దే ప్రాసెస్లో విశ్వాస నిరీక్షణతో, స్థిరమైన విశ్వాసముతో యేసులో ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించి బలపరిచి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మంచి వాక్యం మాకు ఉదయ కాలసం ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అయ్యా, నీవు మమ్మల్ని పిలిచినది మొదలుకొని నీ మహిమలోనికి చేర్చు వరకు నీ వాక్కు మమ్మల్ని పరిశీలించుచుండగా సమస్త పరీక్షలలోనూ, సమస్త పరిశీలనలోనూ నీకే ప్రీతికరంగా జీవించే కృప మాకు ఇమ్మని, నీ ఆత్మ సహాయము, నీ కృప, నీ యొక్క దక్షిణ హస్త పాలన మాపై ఉంచమని, మమ్మల్ని నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనలను క్రీస్తు రూపములోనికి పరిశుద్ధాత్ముడు రూపాంతరపరిచి క్రీస్తు మహిమలో మనల్ని స్థిరపరిచి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఆదివార ఆరాధనలకు మనం వెళ్దాం, దేవుని మందిరంలో గడుపుదాం, దేవుని దీవెనలను పొందుకుందాం. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ సండే.